వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. ఇన్ టుడేస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 9 వీడియోస్ ఆఫ్ మై ఛానల్ యూ మస్ట్ వాచ్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ బీటెక్. సో బీటెక్లో చేరే స్టూడెంట్స్ తప్పనిసరిగా చూడాల్సిన 9 వీడియోస్ అండి నా ఛానల్లో ఉన్నటువంటివి. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైనా నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ 2024 ఎవరికన్నా కన్నా ఇంట్రెస్ట్ ఉంటే డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ కండి. మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు మంచి కాలేజీ ఆర్ ఇన్స్టిట్యూషన్ని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా డివిఎస్కే మెంబర్స్ అని యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ ఉందండి. సో 159 రూపీస్కి. సో దీంట్లో కన్నా మీరు చేరారంటే ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి. యూ కెన్ గో త్రూ దీస్ బెనిఫిట్స్. సో ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే డివిఎస్కే మెంబర్స్గా యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. ఇకనికైనా వివరాల్లోకి వెళ్ళామంటే, సో ఫస్ట్ వీడియో మీరు చూడవలసింది జేఈ మెయిన్స్తో పాటు ఇంటర్ స్టూడెంట్స్ తప్పనిసరిగా రాయవలసిన 9 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని. ఇవి 1 లాక్ ప్లస్ వ్యూస్ ఉన్నాయి. సో ఇది చాలా మంచి వీడియో అండి. సో చాలామంది జనరల్గా ఏం చేస్తారంటే వీకెండ్ టెస్ట్లో నాకు బాగా మార్క్స్ వస్తున్నాయి, నేను డెఫినెట్గా నాకు ఎన్ఐటీ వచ్చేస్తుంది, లేకపోతే ఐఐటి వచ్చేస్తుంది, IIIT వచ్చేస్తుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కొన్ని కొన్ని మంచి యూనివర్సిటీస్కి అప్లై చేయరండి. సో మంచి ఎగ్జామ్స్కి అప్లై చేయరు. సో ఆ విధంగా చాలామందికి వస్తుంది, బట్ రాని స్టూడెంట్స్ ఎవరైనా కానీ అప్లై చేయకుండా మిస్ అయితే అప్పుడు రిపెంట్ అవుతూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే మీకు జేఈ మెయిన్స్ వస్తే వెల్ అండ్ గుడ్, యూ టేక్ అడ్మిషన్ ఇన్ ఎన్ఐటీ ఆర్ ఐఐటీ ఆర్ IIIT. కాకపోతే మిగతా వాటికి కూడా అప్లై చేసి ఉంటే సేఫ్ సైడ్ ఉంటుందండి. సో అందుకని యావరేజ్ పిల్లలు ఏ ఎగ్జామ్స్ రాయాలి, టాపర్స్ ఏ ఎగ్జామ్స్ రాయాలని క్లియర్గా వివరిస్తూ ఈ వీడియో అయితే చేశానండి. సో ఇది కంపల్సరీ చూడవలసిన మొదటి వీడియో అండి. ఈ 9 వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అవి చూడడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ సెకండ్ది వచ్చేళ్ళకి, సో IIITలో చేరే వాళ్ళకి ఎవరికి తెలియని ఎన్నో నిజాలని థమ్నైల్ పెట్టి ఈ థమ్నైల్కి న్యాయం చేకూరుస్తూ అసలు ఏ IIITs గవర్నమెంట్వి, ఏవి ప్రైవేట్వి, ఏవి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఉన్నాయి, అసలు ఏ IIITsకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఉంది, ఆ వివరాలన్నిటితోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అండి. సో ఇది కూడా కంపల్సరీ చూడవలసినటువంటి సెకండ్ వీడియో అండి. సో దీని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉందండి. సో నెక్స్ట్ మూడోది ఏంటంటే జేఈ మెయిన్స్ ద్వారా టాప్ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్. సో జనరల్గా ఏంటంటే జేఈ మెయిన్స్ రాస్తారు. సో జేఈ మెయిన్స్ రాసిన తర్వాత జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే సీసాప్ కౌన్సిలింగ్ కానివ్వండి కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినప్పుడు ఎన్ఐటీ కానివ్వండి, లేకపోతే మీకు IIIT కానివ్వండి అడ్మిషన్ అనేది తీసుకుంటుంటారు, ఆర్ ఈవెన్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా. కాకపోతే కొంతమందికి వాళ్ళు అనుకున్న బ్రాంచ్ రానప్పుడు కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక బ్రాంచ్లో చేరుతుంటారండి. సో దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే కొన్ని బ్రహ్మాండమైన ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటికి కూడా అప్లై చేసుకొని మీకు జోసా కౌన్సిలింగ్లో వచ్చిన IIIT కానివ్వండి ఎన్ఐటీ కానివ్వండి మంచిదేనా, లేకపోతే దానికి మించిన ప్రైవేట్ యూనివర్సిటీలో ఏదన్నా మీకు నచ్చిన బ్రాంచ్ ఉందా అనేది చూసుకొని ఆప్టిమైజ్ చేసుకొని చేరడం అనేది ఒక మంచి పద్ధతి అండి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎలాగూ నేను ఎన్ఐటీలో చేరుతున్నాను కదా అని ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అప్లై చేయరు. ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ ఆర్ IIIT కానీ మంచి సీట్ రానప్పుడు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. ఈ వీడియోలో నేను జేఈ మెయిన్స్ ద్వారా ఇచ్చేటువంటి టాప్ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీటికి కానీ అప్లై చేస్తే మీకు ఎన్ఐటీలో వస్తే వెల్ అండ్ గుడ్, రానప్పుడు మీకు బెటర్ ఛాయిస్ అనేది ఇంకొకటి ఉంటుంది. సో అందుకనే ప్రతి స్టూడెంట్ ఏం చేయాలంటే 4-5 ఆప్షన్స్ చేతిలో పెట్టుకుంటే మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అట్లా కాకుండా మీకు ఒకటే ఆప్షన్ పెట్టుకొని ఆ జోసా కౌన్సిలింగ్లో రానప్పుడు వీటికేమో లాస్ట్ డేట్లు అయిపోయి అప్పుడు ఇబ్బంది పడే పిల్లల్ని నేను కౌన్సిలింగ్ గైడెన్స్లో ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాను. సో ఆ ఇబ్బంది రాకుండా ఉండడం కోసము మీరైతే యాజ్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. సో అదేవిధంగా కొంతమందికి జేఈ మెయిన్స్ సరిగా రాదు, ఇంటర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మార్క్స్. సో అటువంటి పిల్లలకి ఒక టాప్ 7 యూనివర్సిటీస్ ఉన్నాయండి. సో నేను ఇంటర్ మార్క్స్ ద్వారా అడ్మిషన్ ఇచ్చే యూనివర్సిటీస్ అంటే యావరేజ్ యూనివర్సిటీస్, బిలో యావరేజ్ యూనివర్సిటీస్ జనరల్గా రికమెండ్ చేయనండి. సో అందుకని, కాకపోతే కొన్ని ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ శస్త్ర యూనివర్సిటీ, ఇట్ ఈస్ వెరీ గుడ్ యూనివర్సిటీ విత్ రీజనబుల్ ఫీజ్ అండ్ అడ్మిషన్ కూడా అంత ఈజీ కాదు, బట్ ఇంటర్ మార్క్స్ బాగున్న వాళ్ళకి మాత్రం వస్తుంది.
వస్తుంది. సో అట్లా ఒక టాప్ 7 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ మార్క్స్ ద్వారా అడ్మిషన్స్ వచ్చేటివి, వాటి మీద ఒక వీడియో చేశాను, ఇది కూడా మీరు కంపల్సరీ చూడాలండి. సో ఈ వీడియోస్ అన్నిటి యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి. సో నెక్స్ట్ కామెట్ కే అండి. సో కామెట్ కే మీద నేను దాదాపు 40-45 వీడియోస్ చేస్తున్నానండి ఇప్పటి వరకు. సో దానికి ఒక ప్లేలిస్టే ఉంది. సో మీరు కామెట్ కే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో కామెట్ కే అంటే కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక అండి. సో అంటే డొనేషన్ లేకుండా ఈ కామెట్ కే ఎగ్జామ్ ద్వారా ఇండియాలోని ఏ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయినా కానీ కొంచెం ఎక్కువ ఫీజు, అంటే ఇప్పుడు మనం సిబిఐటిలో తీసుకోండి 1,40,000 ఉంటుంది, అదే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1,40,000 ఉంటుంది, సో బిఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1,31,000 ఉంటుంది. సో వీటికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఫీజు, అరౌండ్ 2 lakhs ఉంటుంది. సో 2,30,000 అట్టు ఉంటుందండి, ఇంకా డొనేషన్ ఏముండదు. బట్ కాలేజెస్ మాత్రము హైదరాబాద్ కాలేజీలు కానివ్వండి, ఏపీ కాలేజెస్ కానీ మించిన కాలేజెస్ ఉన్నాయండి. సో వాటిల్లో మీరు అడ్మిషన్ పొందడానికి మీరు ఈ కామెట్ కే ఎగ్జామ్ రాస్తే మీరైతే డొనేషన్ లేకుండా పొందొచ్చండి. సో అది ఎంసెట్ లాగానే ఉంటుంది, ఎంసెట్ ప్రిపేర్ అయిన ఎవరైనా కానీ దీనికి అటెంప్ట్ చేయొచ్చు. సో దీని ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నిటితోటి క్లియర్గా నేనైతే ఒక వీడియో చేశాను, ముందు ఆ వీడియో చూడండి. అదేవిధంగా ప్లేలిస్ట్లోకి వెళ్ళి టాప్ కాలేజెస్ ఏవి 40-45 వీడియోస్ దొరుకుతాయి అవి కానీ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కామెట్ కే అనేది 5th వీడియో. సో నెక్స్ట్ వచ్చేకి చాలామంది ఈ మేనేజ్మెంట్ కోటా అనేది కంపల్సరీ డొనేషన్ తోటే చేరాలి అనే భ్రమలో ఉంటారండి, అది కరెక్ట్ అయితే కాదండి. ఎందుకనంటే మనకి 2 రకాల కోటాస్ ఉంటాయండి మేనేజ్మెంట్ కోటాలో, ఒకటి ఎన్ఆర్ఐ కోటా అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి నాన్ ఎన్ఆర్ఐ కోటా అని ఉంటుంది. సో ఈ నాన్ ఎన్ఆర్ఐ కోటానే మెరిట్ కోటా అని కూడా అంటారు. సో ఇప్పుడు మీరు సిబిఐటిలో కానివ్వండి లేకపోతే వాసవిలో కానివ్వండి ఈ నాన్ ఎన్ఆర్ఐ కోటాలో కానీ చేరాలనుకుంటే దాని ఫీజు ఎగ్జాక్ట్లీ 1,40,000. ఎంసెట్ కన్వీనర్ ద్వారా ఏదైతే ఫీజు ఉంటుందో అదే ఫీజు అండి, అంతకన్నా ఎక్కువ రూపాయి కూడా ఎక్కువ తీసుకోరు. ఆన్లైన్ అడ్మిషన్ జరుగుతుంది, కాకపోతే సపరేట్ నోటిఫికేషన్స్ ఇస్తారు. సో అదే ఎన్ఆర్ఐ కోటా అయితే ఫీజు వేరేగా ఉంటుంది. సో ఇది తెలియక చాలామంది కంపల్సరీ డొనేషన్తోటే అడ్మిషన్ అనేది తీసుకోవాలనే భ్రమలో ఉంటారు. అది పోగొట్టడం కోసం నేను క్లియర్గా ఈ వీడియో చాలామంది లైక్ చేశారండి. గత 2-3 ఏళ్ల నుంచి ఎంతోమంది నా వీడియోస్ చూసి ఈ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ తీసుకొని కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్స్ కానివ్వండి, సో వితౌట్ డొనేషన్ చేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీకు ముందు ఆ క్లారిటీ రావాలనంటే ముందు ఈ వీడియో చూడండి. ఇదండి మీరు చూడవలసిన 6th వీడియో. సో నెక్స్ట్ 7th వీడియో. సో ఇప్పుడు చాలామంది కాలేజీని పట్టుకొని ఏదో ఒక బ్రాంచ్లోనే సిఎస్సి సిఎస్సీ రాకపోతే ఈసీఈ ఈసీ రాకపోతే మెకానికల్ రాకపోతే IEEE ఏదో ఒకటి చేరుతూ ఉంటారండి. అట్లా కాదు, ముందు మీకు ఒక క్లారిటీ ఉండాలి. సో మీకు ఇంట్రెస్ట్ సిఎస్సీ సైడ్ ఉందా లేకపోతే ఈసీఈ సైడ్ ఉందా అనేది ఎలా కనుక్కోవాలనే దాని మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశానండి, సిఎస్సి వర్సెస్ విఈసీ అని. 1,00,000+ వ్యూస్ ఆల్రెడీ ఉన్నాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు నచ్చిన బ్రాంచ్లోనే చేరడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాలేజీకి మోర్ వెయిటేజ్ ఇవ్వడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో అవన్నీ కూడా మనం కౌన్సిలింగ్ గైడెన్స్లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడైతే మీరు సిఎస్సిలో చేరదలుచుకున్నారా ఈసీలో చేరదలుచుకున్నారా అనేది ఎలా మీరు తెలుసుకోవచ్చు అనే దాని మీద నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో అయితే చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదండి 7th వీడియో. సో నెక్స్ట్ వచ్చేకి సిఎస్సి రిలేటెడ్ బ్రాంచే చేరాలని కొంతమందికి ఉంటుంది. సో వాళ్ళకి సిఎస్సి చేరకపోతే ఐటీ చేరచ్చా, అట్లా ఐటీ వేరే డిఫరెన్స్ ఉందా, అట్లా కాకుండా సిఎస్సీనే కాలేజ్ మార్చేసుకుంటుంటారు. సో వాళ్ళకి కన్ఫ్యూషన్ పోగొట్టడం కోసము ఈ ఒక సిఎస్సి వర్సెస్ ఐటీ అని క్లియర్ డీటెయిల్స్ తోటి నేను చేశానండి. సో ఆ వీడియో కూడా చూసారనంటే మీకు 50,000+ వ్యూస్ ఉన్నాయి. సో క్లారిటీ అనేది వస్తుందండి. ఇది మీరు కంపల్సరీ చూడవలసిన 8th వీడియో అండి. సో నెక్స్ట్ వచ్చేకి 9th వీడియో. సో సిఎస్సి రిలేటెడ్ బ్రాంచే కావాలని అనుకుంటారు. ఒకప్పుడు ఏంటంటే 1990s వరకు మనకి ఓన్లీ సిఎస్సి బ్రాంచే ఉండేదండి. అదే 1995 వచ్చేకి మనకి ఐటీ బ్రాంచ్ అనేది వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇండియాలోనే, అది వేరే దేశాల్లో ఎక్కడ ఉండేది కాదు. సో అదేవిధంగా ఈ రెండింటి వరకు ఓకే, మనము కొంతవరకు కన్ఫ్యూషన్ పోగొట్టుకోవచ్చు ప్రీవియస్ వీడియో తోటి. కానీ 2020 వచ్చేకి ఈ సిఎస్సి సాఫ్ట్వేర్ బూమ్ పెరగడం వల్ల, సో 2020 నుంచి మనకి ఏంటంటే సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ వచ్చాయండి. సో సిఎస్సి విత్ స్పెషలైజేషన్ అంటే సిఎస్సి అనే పదం ఉంటుంది బ్రాంచ్లో, బ్రాకెట్లో వచ్చేకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని పెడతారు, లేకపోతే సిఎస్సి అని ఉంటుంది బ్రాకెట్లో సైబర్ సెక్యూరిటీ అని పెడతారు, లేకపోతే సిఎస్సి అని ఉంటుంది బ్రాకెట్లో IoT అని పెడతారు. ఇట్లా ఈ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ మనకు 2020 నుంచి స్టార్ట్ అయినాయండి. అదేవిధంగా 2021 నుంచి ఆ సిఎస్సి పదం కూడా ఎత్తేసారండి, ఎత్తేసి ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ పెట్టారు.
ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచ్ అంటే మీకు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఉండదు, జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని ఉంటుంది, లేకపోతే మీకు జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అని ఉంటుంది. సో ఈ ఇటువంటి బ్రాంచ్లు కొత్త బ్రాంచ్ల మీద అవగాహన ఇవ్వడం కోసము నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోనే సిఎస్సి వర్సెస్ ఐటీ వర్సెస్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ వర్సెస్ ప్యూర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్. సో ఈ వీడియో కనుక చూస్తే మీరు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ చేరదలుచుకున్నప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అసలు ఏవి తీసుకోవాలి, ఈ కాలేజీకి వెయిటేజ్ ఇవ్వాలా బ్రాంచ్కి వెయిటేజ్ ఇవ్వాలా అనేది, ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి అనే దాని మీద ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశానండి. ఇది కంపల్సరీ మీరు చూడవలసినటువంటి 9th వీడియో అండి. సో ఈ 9 వీడియోస్ అంటే చాలా వీడియోస్, ఈ 9 అయినా చూడాలంటే చాలా వీడియోస్ ఉన్నాయండి. సో బ్రాంచ్ కాలేజీ ఆప్టిమైజేషను, సో అట్లా రకరకాలుగా ఈ గైడెన్స్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీద నేను చాలా వీడియోలు చేశాను, ఇంకా చేస్తూ ఉంటాను. బట్ ప్రస్తుతానికి నేనైతే ఒక 9 వీడియోస్ మీరు కంపల్సరీ వాచ్ చేయవలసింది. నేను వీడియో లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అయితే ముందు చూడండి, మీకు కొంత క్లారిటీ వస్తుంది. తర్వాత మీ పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటారు, మీ పిల్లలకు కూడా చూపించండి. తర్వాత మీరు అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి సీనియర్స్తో డిస్కస్ చేసి అకాడమిషియన్స్ కానీ లేకపోతే ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ బాగా ఐడియా ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ డిసిషన్, సో దట్ మీ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, దాన్ని బేస్ చేసుకొని మీ 40 ఇయర్స్ కెరియర్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుందండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.